దిగ ఏంటి ఇక్కడ ఆపావు? గడ్డి తిందామని దిగ. సరే అయితే ఓ పని చెయ్, నాకు ప్లేట్ ఇడ్లీ, నీకు ప్లేట్ గడ్డి. ఒసే ఈ డాబకేం తక్కువలేదు కానీ నీ బాబుకే బాబులా ఉన్నట్టున్నావే. మా డాడీతో పెట్టుకోకురోయ్. ఆ ఏం పిక్తాడంటే మనుషుల్ని పెట్టి కుంభించేయగలడు. ఆడి బొంద రా. నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది రోయ్, కొంచెం తగ్గించుకో. ఇదోమా మినరల్ వాటర్ పట్టురా. ఏంట్రా ఈ అమ్మాయిని చూసావా? ఎరా కళ్ళేమైనా దుబ్బయ్యా, ఎదురుకన్నా కూర్చొని ఉంది కదరా. అన్నా అమ్మాయి గారు ఇక్కడే దాబాలో ఉన్నారు. ఇదిగో బాబాయ్ ఇట్రా పట్టుకో. ఒక ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ గడ్డి. గడ్డే ఇక్కడ గడ్డి దొరకదు బాబు. ఓ సారీ బాబాయ్, ఒక ప్లేట్ ఇడ్లీ నాకు, రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ వడ, రెండు ప్లేట్ పూరి, రెండు ఉప్మా, రెండు పొంగల్, రెండు పరోటా, రెండు మసాలా దోశ. ఏమై చాలా ఇంకా కావాలా? ఇప్పటికి ఇవి చాలు. ఇవి చాలంటే త్వరగా తీసుకురండి. మరి సాయంత్రానికి ఏంటంటావు అమ్మా? ఆ మెను వేరేలే. ఓ ఏయ్ ఆ వచ్చాడు. ఇదిగో ఈ రెండిట్లీ నీకు. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం. ఏంటి? నాన్నగారు తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? ఇంటికి అమ్మాయి గారు. ఇంటికా? ఇప్పుడు టిఫిన్ తిని వెళ్దామే. టిఫిన్ గిఫిన్ కుదరదు, పదండి అమ్మాయి గారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, ఆకలేస్తుంది. పాపం ఆకలేస్తుందంట, టిఫిన్ చేయనే ఉన్నాయా? ఏం సార్ చేసేది, వీళ్ళ బాబు కంటిన్యూస్ గా కంత్రికాలను పంపిస్తుంటే మేము చేయాల్సింది టిఫిన్ కాదు చేసింగ్. పదవే హ్యాండ్స్ అప్ చేతులెత్తు. ఒరే కాచనం వచ్చా? చాలా రోజులైంది కానీ గురి తప్పదు. ఏది కాల్చు నీ అబ్బా. రేయ్ దీంట్లో బుల్లెట్ లేదు. అడిగినావు కానీ బుల్లెట్ లేదు అడిగినావు నన్ను. ఇగో బుల్లెట్ నాకు ఇచ్చే. రేయ్ బుల్లెట్లు ఇవ్వరా. బుల్లెట్స్ కావాలి బుల్లెట్. నన్ను కొట్టేస్తున్నాడు రా. ఏం చేయమంట? వాణ్ణి కొట్టండి రా. మళ్ళీ ఎక్కడికే? అమ్మాయి గారు వాడితో వెళ్ళొద్దు. అమ్మాయి గారు త్వరగా ఇటు. అయ్యో కీస్ లేవే. మళ్ళీ హ్యాండ్స్ అప్. ఈడు ఒకడు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఇందులో బుల్లెట్ లేవని? బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలి ఇచ్చే తీసుకో. కాదు నువ్వు చెప్పింది కరెక్టే, తరివి తరివి చంపుతున్నారు ఈ దొన్నపోతులు. నీ అబ్బా నీకర పిచ్చి పట్టిందా? నన్ను ఎందుకు కొడుతున్నావు? నీకింకా వయసు రాలేదు కానీ సైతాన్ తగులుకున్నాడు తగులుకున్నాడు అంటే నీ బాబు. రేయ్ మా డాడీని ఏమని అన్నావు అంటే పీకుతా. ఎవడైనా కూతుర్ని లేపకపోతుంటే బ్యాగ్ లో బట్టలు సర్ది జేబులో డబ్బులు పెట్టి బొట్టు పెట్టి సాగరంపుతారులే ఈడియట్. మా నాన్న పంపాడుగా. మీ నాన్న మా నాన్న ఒకటేనా అంటావే? అంటావు ఎన్నైనా అంటావు. నీలాంటి పిల్లలు లేపుకు రావడం కన్నా కుక్క పిల్లని సంక్రేసుకొచ్చిన బాగుండేది, కనీసం మూతేనా నాకేది. నన్నే కుక్క పిల్ల అంటావురా నీ అయ్యా. ఈ నక్కల గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్, ఈయన ఇరికించాడు నన్ను వదిలేయండి సార్. కొట్టంగడు సార్, జేబులో ఫోటో పెట్టిన ఎదుగుతున్న ఈ అమ్మాయి దొరకట్లేదు సార్. సార్ ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, ఎక్కడుందో చెప్తాను, నన్ను వదిలిపెట్టేయండి సార్. వన్ సెకండ్. హలో ఆదికేశ్వర్ గారు. సార్ ఎక్కడ వాడు? వాడే వాడే. రే వాడిని తీసుకురండి రా. ఎత్తుకెళ్తున్నారండి సార్. సార్ సార్ అన్యాయం సార్, అక్రమం సార్. నా ఒంటి మీద చెయ్యి పడిందో విషయం సీఎం దాకా వెళ్తుంది. సీఎం అంటే భయం లేదురా మీకు? ఎందుకు లేదు? మరి ఎందుకు కొట్టారా నన్ను? ఈ పడితే అన్నో గానీ కాల్ పడితే అనలేదు కదా, అందుకని కాల్ తన్నాం. గ్రామర్ మిస్టేక్. ఏ వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసారా? సగం ఇచ్చినావన్నా? ఏంట్రా మీరు ఇచ్చేది? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. మీరు పిచ్చే కౌన్ హాయ్ మాలుమ హాయ్ తుంకో. కౌన్ ఏ మళ్ళీ మాలుమ హాయ్? జ్యోతిలక్ష్మి మాలుమ హాయ్? సిల్క్ స్మిత మాలుమ హాయ్? వాళ్ళందరూ సినిమా డాన్సర్స్ కదా. డాన్సర్స్ రా, సీఎంస్ కదా, పొలిటీషియన్స్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా మీరు? జనరల్ నాలెడ్జ్ లేదురా మీకు? ఈ పొలిటీషియన్స్ కి సినిమా డాన్సర్స్ తేడా తెలీదు నీకు? ఎక్కువ మింటర్ వీడిని. ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఏ అమ్మాయి సార్?
నా క్లాస్మేట్ ఐశ్వర్యరాయ, నా రూమ్మేట్ మల్లిక శరావత, నాతో డేటింగ్ వచ్చిన బిపాసా బస్. నువ్వు పోలీస్ స్టేషన్లో ఫోటోలు చూస్తున్నావు అమ్మాయిరా గూట్లే. ఇంత పవిత్రంగా అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను సార్? అమ్మాయిని వెంకటరాజపురం పంపించింది నేనే. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో? నా కూతురు నాకు కావాలి, నా కూతురు ఆ ఊర్లో ఉండటానికి వీల్లేదు. పండిరా. ఏంటండే పొద్దున గారికి పాలు ఇచ్చావా? లేదండి. పొద్దున్న లెగ్గానే అన్నయ్య గారి బిందుతో కాఫీ తాగుతారని తెలుసు కదా? తెలుసండి. మరి మబ్బు మొహం వేసుకుని చూస్తున్నామేంటి? ఎలా తగిలితే గుండు బొక్కడిపోతుంది అబ్బా. గొడ్ల చావిడి అట్లేదురా, మబ్బు నాయలా ఇటు ఇటు రాని అబ్బా, ముసురు నాయలా ముసురు నాయలని. రే వెళ్ళరా, గొప్పలు బానే ఎత్తున్నా గానీ ఎప్పుడు వెళ్తారో కుళ్ళిపోయాక. అబ్బా కొబ్బరికాయ పెట్టి కొట్టానుకో గుండు బొక్కడిపోతే. ఎలా రేపు పొద్దున కల్లా నువ్వు వలవలేదనుకో నిన్ను ఒలిచేస్తాను పీచు మొహం నాయలా. ఏవే నాగమని రావే, రాత్రి మీ ఆయనతో ఏ సినిమాకి వెళ్ళావేంటి, ఎంత వయ్యారంగా నడుస్తున్నావు చెప్పవే. యాదో మొహమాట నువ్వు నువ్వు చెప్పు. పెళ్లి సినిమాకి వెళ్ళావయ్యా. పెళ్లి సినిమాకి వెళ్ళావా? ఏమే నాకు పెళ్లి కాదని నన్ను ఎగతాళి చేస్తున్నావా? నిజంగా పెళ్లి సినిమాకి వెళ్ళావా? అంతకన్నా దరిద్రమైన సినిమా నీకు ఇంకేం దొరకలేదంటే ఎలా? వెళ్ళి వదిన గారు వంటగదిలో సాయం చేయి. ఇంకా ఏంటే మోడి మొహం వేసుకుని చూస్తున్నావు? యాదవ్ ఫేస్కు మల్లెపూల డెకరేషన్ ఒకటి. నా కాబోయే ముగ్గురిని నన్ను విడతీసి నన్ను ఒంటరిగా పడుకోబెట్టడమే కాక మంచి నిద్ర పాడు చేస్తావా? పెళ్లి సినిమాకి వెళ్ళిందంట, ఇంకే సినిమా దొరకలేదు దీనికి తొక్కలేదు. ఇప్పుడు చూడరా నీ అయ్యా, నేను చేస్తాను. నువ్వు అయిపోయావు రాయ్. ఏంట్రా శబ్దం, ఎవడ్రాది? నాతోనే పెట్టుకుంటావా? ఎంత అందంగా ఉన్నావే శ్వేత, ఇప్పుడు కానీ ఆ జయంత్ గారు చూశాడంటే టోటల్గా ఫ్లాట్. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు ముడి పాలలుపుము ఏమైందమ్మా, మూడు పువ్వులు ఆరు కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖై. ఎందుకు వేసుకున్నావే ఈ బట్టలు? వేరే డ్రెస్ లేదు అందుకే వేసుకున్నా. ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటే ముసలి? నర్మయ్ చెప్పు, ఎవరిచ్చారా నీకు బట్టలు? ప్రెసిడెంట్. అబ్బా ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు కట్టుకోమన్నా నిన్న? మీ ఆవిడ. నువ్వే కట్టుకోమన్నావా? ఇదిగో అమ్మాయి, నేను ఎప్పుడు కట్టుకోమన్నాను? మీరు కూడా చెప్పలేదా? అయితే నేనే కట్టుకున్నాను. ఏ ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీది నోరా తాటుమట్ట, నిమిషానికి 100 అబద్ధాలు ఆడతావా? 100 ఎక్కడా, మూడేగా. ఏ ప్రజెంట్? అవును మూడేగా. నర్మయ్ ముందు ఆ బట్టలు ఇప్పమను, ఇంకొక నిమిషం దాని ఒంటి మీద ఆ బట్టలు చూశాను నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ తల్లి నీకు దాన్న పెడతా గారి, ఆ గొడ్లు ఇప్పించి వేరే కొట్టుకో. నేను కట్టుకోను, అదేం చేస్తుందో చూస్తాను. ఏది నువ్వు చూసేది? కొద్దిమీర కట్ట తీసుకెళ్ళి మార్చవే. నువ్వు రా తల్లి, నా బట్టలు ఇస్తాను. నీ బట్టలు నాకు వద్దు. ఎరబొండం, నీ బట్టలు తీసుకురా, ఇక్కడే వేసుకుంటాను, ఎవరేం చేస్తారో చూస్తాను. అది కాదు, ఫ్రెష్ వేసుకొని ఆడతాను, ఎవరేం పీక్కుంటారో పీక్కోమను. లేకపోతే ఆ ప్రెసిడెంట్ తోలు చేయను. ఎలా ఉంది ఈ డ్రెస్? అద్దరింది కదా, అర్జెంట్ గా ఈ డ్రెస్ వాడికి చూపించాలి. వాడంటే ఎవరో తెలుసుగా. ఏయ్ ఏయ్ ఏయ్
నీకేం తెలుసయ్యా, దీన్ని లవ్ విసిల్ అంటారు. ఇప్పుడు ఈ విసిలు అక్కడ ఏం గోల చేస్తుందో తెలుసా? అక్కడ ఏటేవో అయ్యా, ఇది అమ్మగారి కోసమని ముందు అల్లుడికి తర్వాత అత్తగారికి. అవును, మీ ఊర్లో నీళ్ళేంటి బావా, ఎంత ఉప్పగా ఉన్నాయి. అత్తగారు అడిగితే నామకం చూస్తావంటరా? ఇప్పుడు మీరు తాగిందా అదేనండి. అందరు కొత్తగా వచ్చిన అల్లుడికి స్వీట్ డ్రింక్ ఇస్తారు, కానీ మీ అమ్మ సాల్ట్ డ్రింక్ ఇచ్చింది. ఆవిడ ఇచ్చిందాక ఆగమేంటి, ఓహో తొందరపడిపోయావు. అయినా పర్లేదులే, రక్తశుద్ధి బావా. అవును గానే వ్యాపారం ఎలా ఉంది? ఏం వ్యాపారం బావా, పట్నంలో అంతా మోసం. మోసం చేయటం వచ్చిన వాడు మనగాడు. డబ్బునవాడు ఎంత ఎదవైనా గౌరవం ఉంటుంది. నాలాంటి అమాయకులు సిటీలో బ్రతకలేరు బావా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి నీ దగ్గరకు వచ్చాను. ఏంటి బావా? మేం కూడా మీతోనే ఉండిపోతాం బావా. అయ్యా నమస్కారం. నమస్కారం. తమరు చెప్పినట్టే అమ్మవారి నగలకి మెరుగు పెట్టించాను. ఇగో చూడండి. ఇవి అమ్మితే ఎంత వస్తుంది బావా? కళ్ళు పోతాయి బావా, అలా కనకూడదు. తరతరాలుగా మన పూర్వీకులు తయారు చేసిన నగలు అయ్యి లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు. అది సరే గాని పంతులు, ఈ అమ్మవారికి ఎప్పుడు అలంకరిస్తారు? వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు అలంకరించాలి. అంతవరకు ఇవిగో మీ బాధ్యతగా అప్పగిస్తా. సిల్లులు వచ్చింది ఇక నాకెందుకు, అన్ని బాధ్యతలు సిల్లులే దోచుకుంటాయి. పదని పదని చిత్తం వస్తాండి. నువ్వు రారా ఎలా?